నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వాక్సిన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన समग्र अभिवृद्धि कै राष्ट्र प्रभुत्वं पाटु पड़तोंदे मुनिसिपल चेयरमैन जोगु प्रेमेंदर स्पष्टीकरण निरुपेद मुस्लिम कुटुंबालकु रंजान कानुकल पंपिणी मे 8 वरकु कोनसागनुन्न नाइट कर्फ्यू आंक्षलु वैरस नियंत्रण चर्यल्लो भागंगा राष्ट्र प्रभुत्वं ताजा उत्तर्वुलु जिल्लालो वैरस कट्टडिकि कोनसागुतुन्न पकड़बंदी चर्यलु वैक्सीन पंपिणी समय में प्रजलकु समस्यलु तलेत्तकुंडा तगु चर्यलु तीसुकोवालनी कलेक्टर राहुल राज सूचिंचारु जिल्ला केंद्रंलोनी शांतिनगर प्राथमिक आरोग्य केंद्रानी शुक्रवारं अधिकारुलतो कलिसि परिशीलिंचि पलु सूचनलु चेशारु कोविड वैक्सीनेशन प्रक्रियलो प्रजलकु एटुवंटि इब्बंदुलु तलेत्तकुंडा पूर्ति चर्यलु तीसुकोवालनी कलेक्टर राहुल राज सूचिंचारु पट्टणंलोनी शांतिनगरलो गल प्राथमिक आरोग्य केंद्रानी परिशीलिंचिन आयन अधिकारुलकु पलु अंशालपै सूचनलु चेशारु डीएमएनएचओ डाक्टर नरेंदर राठोड तो पाटु పలువురు మెడికల్ ఆఫీసర్లు కలెక్టర్ వెంట ఉన్నారు ఈ సందర్భంగా కరోనా వాక్సినేషన్ ను పరిశీలించిన కలెక్టర్ స్థానిక అధికారులు సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సిన్ పంపిణీ వివరాలను పరిశీలించారు అనంతరం వైద్య ఆరోగ్య అధికారులకు పలు సూచనలు చేశారు వాక్సిన్ పంపిణీ సమయంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు అన్ని మతాల పండగలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ అందరి అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు రంజాన్ పండగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాకెట్లను శుక్రవారం పంపిణీ చేశారు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు రంజాన్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక కౌసర్ మసీదులో నిర్వహించారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ జహీర్ రంజానీ కౌన్సిలర్ సంద నర్సింగ్ నాయకులు కొండ గణేష్ పలువురు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అందించిన పండగ కానుకలను నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ అన్ని మతాలకు సంబంధించిన పండగలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరి అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు నియోజకవర్గానికి 3000 గిఫ్ట్ ప్యాకెట్ల చొప్పున ముస్లిం కుటుంబాలకు కానుకలను అందిస్తున్నట్లు వెల్లడించారు మైనారిటీలు అభివృద్ధి పదంలో నడవాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అందులో భాగంగానే మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసి వారు విద్యాపరంగా రాణించేలా కృషి చేస్తోందని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలా అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ మాసంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం తరపున మరి ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి ఒక 3000 గిఫ్ట్ ప్యాకెట్లని పంపిస్తాం ఏదైతే పేదవారు ఉంటారో వారికి ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతి పండుగ దసరా కానీ రంజాన్ కానీ క్రిస్మస్ కానీ ప్రతి పండుగలో కూడా మరి అన్ని పండుగలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ కరోనా సమయంలో కూడా ఈ కష్టకాలంలో కూడా ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీల సంక్షేమానికి గురుకులాల వ్యవస్థ కానీ
షాదీ వారక్ స్కీమ్ ద్వారా కానీ పెన్షన్ల ద్వారా కానీ మరి న్యాయం అనేది చేయడం జరిగింది. మన ఆదిలాబాద్ నిజామాబాద్లో దాదాపు 4 మైనారిటీ గ్రూపులను ఏర్పాటు చేసుకుని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా ఒక్కొక్క బిల్డింగ్ దాదాపు 20 కోట్ల పైనే మనం కేటాయించుకొని వర్క్స్ కూడా ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళలో కూడా చదువులో ముందంజలో రావాలని వాళ్ళు కూడా అందరూ మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో గురుకుల వ్యవస్థని అంటే అన్ని ఎస్ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదవారు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య అందించాలని గురుకుల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ మాట్లాడుతూ దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. हर ईद को जो है सो केसीआर साहब की तरफ से तोहफा दिया जाता है, जो गरीब आवाम के लिए जो भी गवर्नमेंट की तरफ से दिया जा रहा है उसका हम शुक्रिया अदा करते हैं. लेकिन कहना यही है कि आज हिंदुस्तान के अंदर कहीं पर भी ऐसा नहीं है जैसा कि हमारे केसीआर साहब तेलंगाना के अंदर कर रहे हैं. गंगा जमुना तहजीब को आगे लेकर जा रहे हैं. हर यानी कि हर कौम में जो है सो जो भी ईद अगर होता है वो ईद के लिए जो है सो जो भी केसीआर साहब की तरफ से जो भी स्कीम्स आ रहे हैं आप देखिए. जैसा कि जो बताना है बहुत कुछ है लेकिन नहीं बता सकते. हर आदिलाबाद के हर शहरी को इस चीज़ के बारे में मालूम है. కరోనా నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి అమల్లోకి తెచ్చిన నైట్ కర్ఫ్యూ ఆంక్షలను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ నియంత్రణలో భాగంగా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో కరోనా కేసుల నియంత్రణకు గాను ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు వైరస్ను కట్టడి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో భారీగా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ నియంత్రణ చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు. అటో వ్యాక్సినేషన్పై సైతం విస్తృతంగా అవగాహన కల్పిస్తుండటంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు టీకాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో పంపిణీ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. రాత్రి 8 గంటలకే దుకాణ సముదాయాలు మూతపడుతుండగా 9 గంటలకు రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రాత్రి కర్ఫ్యూ నియమాలను పాటించేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అటు మే 8వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నిర్ణీత తేదీ వరకు ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. నేటితో కర్ఫ్యూ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
कल्वरी ब्लड ऑफ क्राइस्ट मिनिस्ट्रीज आध्वर्यंलो शुक्रवार उपाधि हामी कार्मिकुलकु मास्कुलु शानिटाइजर्लनु पंपिणी चेशारु। ఈ సందర్భంగా పని ప్రాంతాల్లో పాటించవలసిన జాగ్రత్తలను కార్యక్రమ ముఖ్య అతిథులు వివరించారు। సెకండ్ వేవ్ లో కోవిడ్ ఉద్రృతి కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు మానవతావాదులు తమ వంతు సహాయం చేస్తూ ఉదారతను చాటుతున్నారు। అందులో భాగంగానే శుక్రవారం మావల మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్మికులకు కల్వరీ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేశారు। ఉపాధి హామీ కార్మికులకు సర్పంచ్ ప్రమీల, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు నల్ల రాజేశ్వర్ తదితరులు మాస్కులు శానిటైజర్లను అందజేశారు। అనంతరం కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను వివరించారు। కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేందర్ యాదవ్, నాయకులు రాజేశ్వర్, ఉమాకాంత్ రెడ్డి, కారోబారి గణపతి, కల్వరీ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఇన్ఛార్జ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు। అనంతరం కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ సెకండ్ వేవ్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు। స్వీయ నియంత్రణతోనే కోవిడ్ నుంచి బయటపడొచ్చని వివరించారు। ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటించాలని కోరారు। ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు గాని అదే విధంగా మా గ్రామ పంచాయతీ పాలక వర్గం గాని ఆ కరోనా మహమ్మారి విరుగుడు కోసం అనేక కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది। ఇప్పటికే అందులో భాగంగానే గ్రామంలో శానిటేషన్ చేయించడంతో పాటు ప్రజలకు విరివిగా అవగాహన కల్పించడంతో పాటు ఇప్పుడు కల్వరీ బ్లడ్ ఆఫ్ క్రిస్ట్ మిషన్ ఆధ్వర్యంలో వారు ఉచితంగా ప్రకాష్ గారు వాళ్ళ టీము ఉచితంగా మాస్కులు శానిటైజర్లు అనేది గ్రామం మొత్తం మీద ఎంతైతే అవసరం ఉందో ఆ గ్రామానికి సరిపడా శానిటైజర్లు మాస్కులు అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది। ఇదిలా ఉంటే పట్టణంలోని వార్డు నెంబర్ 45 పరిధిలో గల భుక్తాపూర్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ సర్జికల్ క్లాత్ మాస్కులను పంపిణీ చేశారు। అదేవిధంగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు। పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక భూమిక పోషించే పారిశుద్ధ్య కార్మికులు కరోనా బారిన పడకూడదన్న ఉద్దేశంతో మాస్కులను పంపిణీ చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు। కరోనా నియమ నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని ట్రాఫిక్ సిఐ గంగాధర్ స్పష్టం చేశారు। పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఆయన నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు। కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ గంగాధర్ హెచ్చరించారు। జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌక్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు। నిబంధనలు పాటించని, సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధించి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు। వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు। అదేవిధంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని అవగాహన కల్పించారు। కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అబ్దుల్ వాఖీ సిబ్బంది పాల్గొన్నారు। ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో సైతం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అన్నారు। వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు। కోవిడ్ నియమాలను ఉల్లంఘించిన పక్షంలో తగు చర్యలు తప్పవని స్పష్టం చేశారు। కరోనా వ్యాక్సిన్ పై అపోహలను వీడి అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని డిఎంఎన్హెచ్ఓ రాథోడ్ నరేందర్ సూచించారు। ఏఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన కోవిడ్ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించారు। కరోనా విపత్కర సమయంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ అన్నారు। శుక్రవారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ కేంద్రాన్ని డిఎంఎన్హెచ్ఓ పరిశీలించారు। అనంతరం కోవిడ్-19 వ్యాక్సినేషన్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ అధికారి అఖిల్, డిఐఎంఓ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు। ప్రజలు వ్యాక్సిన్పై అపోహలు వీడి అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా చైతన్యపరచాలని ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు అవగాహన కల్పించారు। అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు।
ఈ మేరకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన నియమాలను పాటిస్తూనే అర్హులైన వారు కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. గత నెల నుంచి మన జిల్లాలో రాను రాను కరోనా కేసులు పెరుగుతున్నదే తప్ప తగ్గట్లేదు. చాలా చాలా మంది మరణాలు కూడా సంభవిస్తున్నది. కాబట్టి ఇంతకుముందు మనకు ఏదైతే ఫస్ట్ వేవ్లో అంత ఫాస్ట్గా ఈ వైరస్ స్ప్రెడ్ కాలేదు, సెకండ్ వేవ్లో చాలా దీని వ్యాప్తి అనేది చాలా త్వరగా జరుగుతుంది. దీనికి కారణం ఒకటే, మనం ఒకటే ఏం కాదులే అని ఒకటి నిర్లక్ష్య ధోరణి, లేకుంటే కోవిడ్ నిబంధనలు ఎవరు పాటించకపోవడం, ఈ రెండు వల్లనే మనకు ఈ వైరస్ అనేది బాగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా మాకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కోరుకునేది ఒకటే, మనకు ఈ మహమ్మారి నుంచి దూరం కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ అన్ని సమయాల్లో మాస్క్ ధరించాలని, మరి అదేవిధంగా భౌతిక దూరం రెండు గజాలు మనం పాటించాలని, అదేవిధంగా తరచుగా మనం ఏ వస్తువు ముట్టుకున్న తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ చేస్తూ ఉండాలని ఈ సందర్భంగా పదే పదే అందరికి చెప్పడం జరుగుతుంది. ఈ మూడు నియమాలు పాటిస్తే తప్పకుండా ఈ వైరస్ నుంచి మనం కాపాడగలుగుతాం మనకు మనమే. దాంతోపాటు అతి ముఖ్యమైనది, ఇప్పుడు ప్రస్తుతం 45 సంవత్సరాల పైబడిన అందరికీ మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. ఇది చాలా సురక్షితమైనది, దీంతో ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇప్పటివరకు మన ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికి రాలేదు కదా, ఎక్కడ దేశంలో కూడా ఎవరికి రాలేదు అడ్వర్స్ ఎఫెక్ట్. కాబట్టి మీరు భయపడకుండా తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోగలరని ఈ సందర్భంగా నేను మనవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ వ్యాక్సిన్పై ఉన్న అపోహలను వీడి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఫౌండేషన్ ద్వారా కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో విస్తృత సేవలు అందిస్తున్నామని చెప్పారు. గారితో డిస్కస్ చేసి ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తలేరు. మరి ముస్లింస్లకి ఒక డౌట్ ఉన్నది, ఈ నెల రంజాన్ నెల, రంజాన్లో మరి వ్యాక్సిన్ తీసుకుందామా లేదా, మరి తీసుకుంటే రోజా ఉంటుందా లేదా అని ఒక డౌట్ ఉండే. అది మా పెద్ద మౌలానాకి నేను సుగా అడిగినా, మరి ఆయనతో సుగా డిస్కస్ చేస్తే రంజాన్ మాసంలో తీసుకోవచ్చు వ్యాక్సిన్, అది ఒక మెడిసిను. ఇంకా ఇప్పుడు మనకు వెంటిలేటర్ కావద్దు, రెమ్డేసర్ అవసరం లేదు, ఆక్సిజన్ అవసరం లేదంటే తీసుకోవాలని అందరు మత పెద్దలు ఒకటే స్టేజ్ మీద చెప్తారని విత్ డిఎంహెచ్ఓ అన్నారు. ఇంకోటి కొందరు ఏమంటారు, ఆయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తున్నాడు, ఈయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు కాదు, ఇది గవర్నమెంట్కి సంబంధించి ఉన్నది, మీ టాక్స్ డబ్బులు మీరు కడుతున్న పైసలది ఇది ఉన్నది, తీసుకుంటే బాగుంటుంది. హాస్పిటల్లో బెడ్ దొరకలేదు, వెంటిలేటర్ దొరకలేదు, మరి ఆ రెమ్డేసర్ ఇంజెక్షన్ కొరకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు బ్లాక్లో కొనుక్కుంటున్నారు, దాని బదులు వ్యాక్సిన్ తీసుకుంటే బాగుంటుందని మేమందరం మా డిఎంహెచ్ఓ గారితో అన్ని మత పెద్దోళ్ళు అందరం కలిసి ఒకటే స్టేజ్ మీద అందరినీ కోరుతున్నాం. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో శుక్రవారం నుండి స్వచ్ఛంద లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు స్థానిక సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు స్వచ్ఛంద లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. గ్రామాల్లో స్థానికంగా తీర్మానం చేసుకున్న అనంతరం సెల్ఫ్ లాక్డౌన్ పాటించేలా నిర్ణయం తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తాంసి మండలంలోని కప్పర్ల గ్రామస్తులు శుక్రవారం నుండి సెల్ఫ్ లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులు, వ్యాపారస్తులతో గ్రామ సర్పంచ్ కేమ సదానంద్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు సమావేశమయ్యారు. ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సంతోష్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గణరత్ నారాయణ, మాజీ ఎంపీటీసీ మహేందర్, పడాల శేఖర్, పొచ్చన్న తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సదానంద్ మాట్లాడుతూ సెల్ఫ్ లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిర్ణయించిన సమయాల్లోనే వ్యాపారస్తులు దుకాణాలను తెరిచి ఉంచాలని సూచించినట్లు తెలిపారు.
ప్రజలు కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని అన్నారు. కరోనా నివారణకు గ్రామ పంచాయతీ తరపున చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను వివరించారు. ఇస్తున్న సందర్భంగా మా గ్రామంలో మేమందరం గ్రామ పెద్దలందరం కలిసి స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాము. ఈ రోజు నుండి ఒక 15 రోజుల వరకు ఎవరు అవసరాన్ని ఉంటేనే ఇళ్లకి వెళ్ళి బయటకు వెళ్ళాలి, అవసరం లేని ఎవరు బయటకు వెళ్ళరాదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలా, ప్రతి అంటే ఏరియా ఏరియాకు శానిటేషన్ చేయించడం కూడా జరుగుతుంది. హైడ్రోక్లోరైడ్ ఇస్తాను, ఎందుకంటే రోజు ప్రతిరోజు 7-8 కేసులు 10 కేసులు మా గ్రామంలో పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కరోనాపై అవగాహన కల్పిస్తూ వారికి తిరగద్దని ప్రతి ఒక్కరికి వేడుకుంటూ ఇక్కడ మెయిన్ చౌరస్తాలలో ఎవరైతే కూర్చుంటారో కూర్చుండకుండా కంపమూలు వేస్తూ మరియు ఎవరన్నా బయటకు వెళ్ళినతో అంటే మా గ్రామం తరఫున ఏమైనా జర్నామా విధిస్తామని మీ గ్రామ పెద్దలందరం తీర్మానించారు. భీంపూర్ ఎస్ఐగా కేంద్ర రవీందర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించి మండల వాసుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఎస్ఐ ఆరిఫ్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించగా బదిలీపై వెళ్తున్న ఆరిఫ్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. భీంపూర్ ఎస్ఐగా విధులు నిర్వర్తించిన ఎండి ఆరిఫ్ అర్షద్ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో కేంద్రే రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. 2019లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఆరిఫ్ కరోనా నియంత్రణ చర్యల్లో చురుగ్గా పాల్గొనడంతో సహా వరద సహాయక చర్యల్లో భాగంగా అందించిన సేవలకు గాను ప్రత్యేక గుర్తింపు సాధించారు. బదిలీపై వెళ్తున్న ఆయనను సర్పంచులు భూమన్న, లింబాజీ, కరీం, సయ్యద్ బాదర్లతో పాటు నాయకులు సంతోష్, పురుషోత్తం, పాండురంగ్, సంజీవ్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన మండల వాసులకు ఈ సందర్భంగా ఆరిఫ్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కేంద్రే రవీందర్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సో మండల ప్రజలందరికీ తెలియజేయండి, ఏమనగా ముఖ్యంగా శాంతి భద్రతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విఘాతం కలగకుండా 24 అవర్స్ నిఘా పెడుతూ ఖచ్చితంగా అందరికీ న్యాయం చేకూర్చేలా ఎల్లవేళలా భీంపూర్ పిఎస్ మీకు అందుబాటులో ఉంటూ మీ రక్షణ కొరకై మేము ప్రతినిత్యం. తలమడుగు మండలం డోర్లీ గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం మురికి కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికై ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ తలమడుగు మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని డోర్లీ గ్రామ పంచాయతీలో శుక్రవారం మురికి కాలువల నిర్మాణ పనులకు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ తదితరులతో కలిసి పనులను ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు 150,000 రూపాయలతో పనులను చేపట్టనున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఎలుగుచంటి, ఎస్సీ జిల్లా సెల్ కార్యదర్శి మొట్టె కిరణ్, నాయకులు తోట వెంకటేష్, స్థానిక సర్పంచ్ పెందూర్ గోవింద్, ఉప సర్పంచ్ రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు మానవతావాదులు నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ విధిగా జాగ్రత్త చర్యలు పాటించాలని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కోరారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ సభ్యులు సాబీర్, సతీష్, కలీం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులతో కూడిన ప్యాకెట్లను పంపిణీ చేసి కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ సొసైటీ తరపున పేద ప్రజలకు అండగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం సైతం రంజాన్ మాసంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి రంజాన్ కి మేము రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మరి ఇప్పుడు ఏదైతే కరోనా వల్ల బాగా మంది
పరిశాన్ గారు అయితే వాళ్ళని నేను చూసి మా ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో మరి అలాగే కలీం భాయ్ సాబిర్ భాయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా సొసైటీకి సపోర్ట్ చేస్తూ ముందట ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ రోజు మేము రంజాన్ రేషన్ కిట్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం ఇది మా సాబిర్ భాయ్ వల్ల జరిగింది మరి అలాగే మా సొసైటీని ఎంకరేజ్ చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళ మెంబర్స్కి మేము మా సొసైటీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం మరి ముందుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఇలా ద్వారా చేస్తూ ఉంటాం మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కరోనా వల్ల బాగా మందికి ఆరోగ్యం చెడిపోతున్నది కానీ మనం దాన్ని ఎలా ఉంచాలో ఎలా మనం ఉండాలి మనం ఆలోచించాలి ఎందుకంటే మనం నీట్గా ఉంటేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది మన ఫ్యామిలీని మనం కాపాడుకోవచ్చు అయితే మేము మా సొసైటీ ద్వారా ఒకటే కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు మాస్క్లు మరి శానిటైజర్ వాడాలని కోరుకుంటున్నాము ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్ణీత ధరలకే కోవిడ్ చికిత్సలను జరిపేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్కు శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించి పలు సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యాక్సిన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి, అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు. శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన. సమగ్ర అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ స్పష్టీకరణ. నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకల పంపిణీ. మే 8 వరకు కొనసాగనున్న నైట్ కర్ఫ్యూ ఆంక్షలు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు. జిల్లాలో వైరస్ కట్టడికి కొనసాగుతున్న పకడ్బందీ చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.